బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ మరోసారి దారుణంగా ఫెయిల్ అయ్యారు. అడిలేడ్ స్టేడియం లో జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ తీసుకున్నాడు. అయితే ముందుగా అనుకున్నట్టే ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ అయిన జైస్వాల్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో గోల్డెన్ డక్ గా వెనుతిరిగాడు. తర్వాత వచ్చిన గిల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ని ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి సెకండ్ వికెట్ కి 69 రన్స్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేసి స్టడీగా ఆడుతున్నారు. అయితే 37 పరుగుల మీద డీసెంట్ గా బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ ని మళ్ళీ స్టార్క్ అవుట్ చేసి ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. ఇక్కడ నుంచి టీమిండియా వికెట్ల పతనం స్టార్ట్ అయింది. తర్వాత వచ్చిన కోహ్లీ కూడా క్రీజ్ లో ఎక్కువ సేపు ఉండలేకపోయాడు. 7 పరుగుల మీద ఉన్న కోహ్లీని కూడా స్టార్క్ అవుట్ చేశాడు. ఆ వెంటనే 31 రన్స్ చేసిన గిల్ కూడా స్కాట్ బోలాండ్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో మన టీమిండియా 81 రన్స్ కే 4 ఇంపార్టెంట్ వికెట్లు కోల్పోయి కష్టాల్లోకి వెళ్ళింది. అయితే తర్వాత వచ్చిన రోహిత్ అండ్ పంత్ ఇన్నింగ్స్ ని చక్కదిద్దే ప్రయత్నం చేసేలా కనిపించారు. కానీ ఆస్ట్రేలియా బౌలింగ్ కి టీమిండియా వికెట్ల పత్రం మాత్రం ఆగలేదు. లంచ్ తర్వాత తిరిగి గేమ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయారు. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ ని కూడా బోలాండ్ ఎల్బిడబ్ల్యూగా పెవిలియన్ కి పంపించాడు. దీంతో మన టీమిండియా ఇంకా డీప్ ట్రబుల్ లోకి వెళ్లిపోయింది. అయితే క్రీజ్ లో సెట్ అయి ఉన్న పంత్ తర్వాత వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి కొంతసేపు వికెట్ల పత్రాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు కలిసి 6th వికెట్ కి 22 రన్స్ యాడ్ చేశారు. అయితే 21 రన్స్ మీద స్టడీగా బ్యాటింగ్ చేస్తున్న పంత్ ని కమిన్స్ పెవిలియన్ కి పంపించడంతో ఇండియా 109 రన్స్ కే మెయిన్ వికెట్స్ అన్ని కోల్పోయింది. కానీ మరొకసారి నితీష్ కుమార్ రెడ్డి టీమ్ కి అండగా నిలబడి పంత్ అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన అశ్విన్ తో కలిసి డీసెంట్ పార్ట్నర్షిప్ ని క్రియేట్ చేశాడు. ఇద్దరు కలిసి 7th వికెట్ కి 32 రన్స్ పార్ట్నర్షిప్ కేవలం 35 బాల్స్ లోనే నమోదు చేశారు. అశ్విన్ ఉన్నంతసేపు కూడా చాలా కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. అయితే 22 రన్స్ చేసిన తర్వాత అశ్విన్ ఒక రాంగ్ షాట్ కి ట్రై చేసి స్టార్క్ బౌలింగ్ లో ఎల్బిడబ్ల్యూగా వెనుతిరిగాడు. ఆ వెంటనే క్రీజ్ లోకి వచ్చిన హర్షిత్ రాణా కూడా అదే ఓవర్ లో స్టార్క్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో స్టార్క్ తన 5 వికెట్ హాల్ ని సాధించాడు. క్రీజ్ లో సెట్ అయి ఉన్న నితీష్ కుమార్ పై ప్రెజర్ పడినప్పటికీ మరోసారి ప్రెజర్ ని తట్టుకొని నిలబడ్డాడు. టెయిల్ ఎండర్స్ తో కలిసి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లపై రివర్స్ అటాక్ చేశాడు. బుమ్రా తో కలిసి 9th వికెట్ కి 35 రన్స్ పార్ట్నర్షిప్ ని కేవలం 32 బాల్స్ లోనే క్రియేట్ చేశారు. అయితే మన టీమ్ స్కోర్ 186 రన్స్ దగ్గర బుమ్రా కూడా అవుట్ అవడంతో నెక్స్ట్ ఓవర్ లో బిగ్ షాట్ కి ట్రై చేసిన నితీష్ కుమార్ కూడా అవుట్ అయిపోయాడు. 42 రన్స్ చేసిన నితీష్ కుమార్ ని స్టార్క్ అవుట్ చేయడంతో ఇండియా 180 రన్స్ కే కుప్పకూలింది. మన ఇండియా ఇన్నింగ్స్ లో 42 రన్స్ స్కోర్ చేసిన నితీష్ కుమార్ రెడ్డి మరోసారి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ 6 వికెట్లు పడగొట్టగా కమిన్స్, స్టార్క్ బోలాండ్ చెరో 2 వికెట్లు తీశారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ కోసం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా టీమ్ కి వాళ్ళ ఓపెనర్లు ఇద్దరు స్టడీగా స్టార్ట్ ఇచ్చారు. అయితే బుమ్రా మరోసారి టీమిండియాకి కావాల్సిన బ్రేక్ త్రూ అందించాడు. 13 రన్స్ చేసి ఇన్ఫామ్ లో ఉన్న కవాజాని పెవిలియన్ కి పంపించాడు. కానీ ఆ తర్వాత నుంచి టీమిండియా బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. కవాజా అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన లభుషేన్ తో కలిసి మెక్స్వీని డీసెంట్ బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు కూడా డే ఎండ్ వరకు టీమిండియా బౌలర్లకు ఎక్కడ ఛాన్స్ అనేది ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు కలిసి 62 రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు. ఫైనల్ గా మొదటి రోజు ఆట ముగిసేసరికి ఆస్ట్రేలియా టీం ఒక వికెట్ నష్టపోయి 86 రన్స్ స్కోర్ చేసింది. క్రీజ్ లో మెక్స్వీని అండ్ లభుషేన్ ఉన్నారు. ఆస్ట్రేలియా ఇంకా 94 రన్స్ మాత్రమే వెనకబడి ఉంది. ఇంకా 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. డే 2 లో కనుక మన ఇండియా కుదిరినంత తొందరగా ఆస్ట్రేలియాని ఆల్అౌట్ చేయకపోతే మ్యాచ్ మనం చేయి జారటం ఖాయం.